बोर कटदे फीज कटाने तप इपड़ा कटने फीजुल तो इंस्ट्यूट वाल बिल कटोर असल మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకిల్ జాక్సన్ ఏంటయ్యా తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా టీచర్ అవుతాను అనుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలి అనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడి ఎనకలు పడతాం ఏమవుతానని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలిపడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ల పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు మరి పాతికేళ్ల పెంచిన మా నాన్న ఏమవాలి సార్ ఏంట్రా ఏమైంది ఏమలేదు రా కూర్చో मन फ्रेंडशिप नीकी बाइक प्रेजेंट सायंत्रम ऐदिंटिकि इन्नु मल्ली नाकु प्रेजेंट चेयाली ओके वीडु मामूलुडु कादु चिकन फ्राइड राइस रेंडु मटन फ्राइड राइस रेंडु चिकन नूडल्स रेंडु मटन नूडल्स रेंडु चिकन बिर्यानी रेंडु मटन बिर्यानी ओक निमिषम इदिकि एं कावालि अडिगि चेप्ता अरुविल बेरत सर मोत्तम आर्डर कैंसिल चेयि ओन्ली आइस वाटर तीसुकुरा मामा मुंदु अम्मायितो अला माट्लाडालि चेप्रा पिच्चिन एला मामा
ఆ పిల్లడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నారా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలు దోమలు పుడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆడరావునా? కుమ్మీ. హలో సార్. మీ అబ్బాయినా? ఎస్. సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్ల ఆడేస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? పేరెంట్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లలు కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరికే కనడానా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతాడో మీకు తెలుసా? పిల్లలు ఏమి అడుగుతారండి? ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటి హెలికాప్టర్ సౌండ్? ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, వెళ్ళాను ఎక్కిస్తారు. అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి. రవి అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటుళ్ళు. అంటే గారు ఏంటి అందరు సడన్ ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిక్కేశారు ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ముందసలు విజయవాడకి వేశారు, నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా. ఎందుకమ్మా హైదరాబాద్కి? నా ప్రాణ నీరానిక. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవలేను కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు? చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళు ఎంతమంది చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఒక్కసారి ప్రేమ కూడా డ్రామా లాగా అనిపిస్తుందిరా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన మాట విని బెజవాడికి వెళ్ళిపోండి, కనక దొరతో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్య, నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు అందుకేగా. కరెక్ట్. ఇంతకీ మన బాబురా అక్కడ? ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయిందంతే. ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను అది. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం, ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది. అసలు ఎంత మంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా నేను లంచ్ కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకి ఏంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది? లేకపోతే ఏంటమ్మా, ఆయన 50 ఏళ్ళు నన్ను కూడా ఆయనలాగా ఉండమంటేలా? ఏంట్రా అది డ్రాగ్ చేస్తుంది. అందరూ ఐశ్వర్యంకా సింహరణంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఏ ఎంత గొప్ప మనసు రా నీది, చాలా లేట్ గా తెలుసుకున్నావు.
ఒరే అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే యూఆర్ రియల్లీ రియల్లీ సో గ్రేట్ రా ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా ఇంకోసారి నా వైపు చూసావు అంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగానే నా వైపు చూడవే చిచి ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా పట్టించుకోకు బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను డిసిషన్ ఫర్ మీ వెరీ గుడ్ అదే ఈ లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా శబాష్.